చందర్తి మండల కేంద్రంలో తున్వాల్ ఎలక్ట్రికల్ బ్యాగ్ షోరూమ్ ను బీజేపీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు దీపా దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, పర్యావరణ రహితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తుందని, యువత అన్ని రంగాలలో ముందుకు పోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ బైకులు కొనాలని అన్నారు. షోరూమ్ యజమాని రంజిత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, సిరికొండ శ్రీనివాస్, పోంచెట్టి రాకేష్, పెరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, ఎన్ గంగాధర్, చిరం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. యువత ఇంకా సొంతకాలం నిలవ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా తున్వాలు ఈ వెహికల్ సేవతో షోరూమ్ ఇనాగ్రేషన్ చేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం కూడా ఆదరణించాలి. సాధారణంగా ఒక బిజినెస్ వ్యాపారం చేసే యూత్ ఎవరు ఉంటారో వాళ్ళకి మనం అనుకూలంగా ఇక మన నిర్ణయాలు తీసుకుని ఇక కొనుగోలు ఎక్కువ చేసినట్టయితే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకో చేస్తూ ఉంటాం. మార్కెట్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఒక విలేజ్ కావచ్చు, ఒక పట్టణానికి కావచ్చు, ఒక చిన్న యూనిట్ వాటికి వస్తే నెల రూపాయల 4 యూనిట్లు అయితే ఉన్నాయి. అంటే పోటీ ప్రపంచం, ఎవరు వద్దలేం డెమోక్రసీలో. మనం దానికి అనుగుణంగా కూడా మనం పొల్యూషన్ కంట్రోల్గా ఏ రకం కూడా పొల్యూషన్ కంట్రోల్ మనం చూస్తూ ఉన్నాం. అంటే భవిష్యత్ భారత్ భవిష్యత్ పర్యావరణం దెబ్బతినకుండా ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం అనేకమైన రాయితీలు ఇస్తూ ఉన్నది వాటిలో కూడా, మరి దాన్ని యువత ఎక్కువ ఉపయోగించడం కొడతా ఉన్నాం. ఈరోజు చంద్రుతి హెడ్ క్వార్టర్స్లో తున్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి యజమానులు మరి రంజిత్ మరి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనం చూసుకుంటున్నాము పర్యావరణ హితకరమైన ఇది వెహికల్స్. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వల్ల వాయు కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దానివల్ల చూస్తున్న మనం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్యలో వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, బైక్లే కావచ్చు, కారు కావచ్చు, పెద్ద ఎత్తున అందరం వాడడం జరుగుతుంది. మరి మంచి ఆలోచనతో యువకుడు ముందుకొచ్చి ఈ షోరూమ్ ద్వారా స్వయం ఉపాధి పొందడం మంచి పరిణామం. అదే మరి అందరూ యువజనులు రాబోయే రోజుల్లో మంచి ఇలాంటి ఆలోచనతో స్వయం ఉపాధి బాట పట్టాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా మరి నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని భావిస్తూ మరి మరొకసారి రంజిత్కి నా శుభాకాంక్షలు.